పాడతారా? తప్పకుండా అండి. అంటే ఇది శంకర్ బాబు అన్న పాడిండు అన్న, మత్స్యదేవుందర్ అన్న రాసినటువంటి పాట ఇది. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా, తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా, సకల బాధలకొచ్చి సాధింది నీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయేరా. వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంశగా తల వంచి, భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే విల్లును వంశగా తల వంచి, ఏడు అడుగులు నడిచిన పాపాన ఎన్నో బాధలకొచ్చను, ఆనాడ సీతమ్మ రాముణ్ణి నిలదీస్తే విలువ రాముడి కుండునా. వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. సో చాలా బాగా పాడారండి అమ్మాయి గురించి. అండ్ మన ఈ షోని ఇప్పుడు ఎండ్ చేసేటప్పుడు మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా. ఓకేనా? ఓకే. అరే తంగేడు ఎట్ల కింద ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ, తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ, రంబలాంటి చిన్నదానివే ఓ ఈరమ్మ, నల్ల నాకు నడకదానివే చాలా ధన్యవాదాలండి మా తెలంగాణ కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి పాటలు వినిపించినందుకు. ఫ్యూచర్ ఓకే ఏం చదువుకున్నారండి?
నేను డిగ్రీ డిగ్రీ చదువుకున్నా. ఓకే, ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, తప్పకుండా. ఒక జన్మనిచ్చిన పల్లె తల్లితో సమానం, అలాంటి జన్మనిచ్చిన పల్లె గురించి ఒక పల్లె పాటతో కార్యక్రమం. అలాగే తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా పల్లె నేల బాగుందండి. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు పాటలు నేర్చుకోవడం కానీ పాడడం కానీ? అంటే చిన్నప్పటి నుండి అండి, అంటే నాకు తెలిసినప్పటి నుండి అమ్మ పాటలు పాడుతూ ఉండేది. నాకు ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన కాడి నుండి నేను మామూలుగా పల్లెని బోర్లించి నేను డప్పు కొట్టుకుంటే అమ్మకు కోరస్ ఇచ్చేవాడిని అన్నట్టు. ఓహో, అప్పటి నుంచే? అవునండి. సో అమ్మ దగ్గర నుంచి ఏదైనా పాట నేర్చుకున్నారా? ఆ అమ్మ అప్పుడు ఎక్కువగా అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ, అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ, 5 ఏళ్ళకే జీతం ఉంటివా దొరల్లో జీతగాడ, ఇలాంటివి ఇలాంటివి కాకుండా ఇంకా ఉద్యమ చైతన్య గీతాలు. కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ, కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవళ్ళు చేపట్ట పాటలు అమ్మ పాడుతూ ఉంటే నేను కోరసిస్తూ డప్పు కొట్టుకుంటూ ఉండేది. సో అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న వ్యవసాయం కూలి పనులు చేస్తూ ఉండేవారు. ఓకే. సో చిన్నప్పుడు చదువుకి ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదా అప్పటి నుంచి నేర్చుకోవడం అలా? ఇక చదువు చదివే పాట పాటే కానీ, చదువు మార్నింగ్ టైం నుంచి వెళ్తాం, ఈవినింగ్ టైంలో అందరూ ఒక దగ్గర కూర్చొని ఏదన్నా ఏదన్నా పండగ పాపం వచ్చినప్పుడు అమ్మవారింటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఊర్లో కానీ పండగ పాపం వచ్చినప్పుడు అట్లా. ఓకే. సో ఇప్పుడు అమ్మవారు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి త్వరలో బతుకమ్మ పండుగ రాబోతుంది. సో బతుకమ్మకు సంబంధించి ఏదైనా పాట పాడతారా? ఏ మనం బతుకమ్మ పండుగ అంటే అందరం ఎక్కువగా పాడుకునేటువంటి పాటలు ఎట్లుంటాయంటే, అరే చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, భగవంతుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోనా,
చాలా రకాలుగా. ఓకే, సో ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను మా ఊర్లోనే అండి, అంటే 1 నుంచి 8 వరకు మా ఊర్లో చదువుకున్నాను, మా ముత్తారంలో. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్టేషన్ గంపూర్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అన్నమకొండలో. ఓకే, మొదట ఏ కార్యక్రమంలో పాడారు మీ పాట? నేను చిన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ప్రతి సాటర్డే ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టేది అన్నట్టు. ఒక సాటర్డే సాంగ్స్, ఒక సాటర్డే స్పీచ్, ఒక సాటర్డే ఇంకా గేమ్స్, ఇట్లా ఏదన్నా ఒక కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేవాళ్ళు. నేను అప్పుడు ఫస్ట్ సింగింగ్ పర్పస్లో నేమ్ ఇచ్చేసి 5th. ఓకే, సో ఫస్ట్ పాడిన పాట గుర్తుందా? ఉందండి. ఏ పాట ఒకసారి మాకు వినిపిస్తారా? అప్పుడు దండోర సినిమా అని సినిమా వచ్చింది అన్నట్టు. అందులో ఈ అక్షర దీపిక అంటే రాత్రి బడి చదువు వయసుతో తేడా లేదు అందరు చదవాలి అన్నట్టుగా ఆ సినిమాలో ఒక పాట. ఓం కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సో ఫస్ట్ చేసిన స్టేజ్ ప్రోగ్రామ్ ఏది గుర్తుందా? స్టేజ్ ప్రోగ్రామ్ 6th లో ఒక అంటే మా హై స్కూల్కి వెళ్తాం కదా అండి, హై స్కూల్కి వెళ్ళాక 26th జనవరికి పెద్ద గ్రాండ్గా స్కూల్లోనే స్టేజ్ వేసి చాలా కల్చరల్ డ్యాన్స్, సింగింగ్, ఏకపాత్ర వినయం ఇలాంటి కార్యక్రమాలన్నీ 26th జనవరికి మా స్కూల్లో చేశాను. అప్పుడు అంటే నేను సింగింగ్ ఎప్పుడున్నా నేను ఇచ్చే సింగింగ్ పర్పస్. సో అప్పుడు ఏ పాట పాడారు? నూటాక్షరముక్కటైనా నోసుకోని జనములోన ఇంగిలీసు చదువుతుంటేరో, నా కొడుకో బంగారు తండ్రి నువ్వు కలకటేరు అనుకుంటీరో. నూటాక్షరముక్కటైనా నోచుకోని జనములోన ఇంగిలీసు చదువుతుంటేరో, నా కొడుకో బంగారు తండ్రి నువ్వు కలట్టేరు అనుకుంటీరో. ఈ విధంగా అప్పుడు ఎర్ర సైన్యము బహుశా ఏదో సినిమా అండి. ఓకే, బాగుంది. సో మీకు ఇష్టమైన ఫోక్ సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన ఫోక్ సింగర్ గర్జన్ అన్నండి. గర్జన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా అన్న పాటల్ని నేను ఎక్కువ పాడుతూ ఉంటాను. సో ఆయన ఒక 2 పాటలు వినిపిస్తారా మాకు? ఖచ్చితంగా. అంటే ఈ దేశంలో అంటే మన దేశంలో వేరే దేశాల వల్ల ఉగ్రవాదుల నుంచి అప్పుడు ఇది బాంబు దాడులు జరిగినాయి కానీ మన హైదరాబాద్ లుమినీ పార్క్ అయిపోయింది, ఇంకా దేశ రాజధాని ఢిల్లీలోనే అయిపోయింది. ఆ టైంలో అన్న పాడిన పాట. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది ఈ సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతుబట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది ఈ సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతుబట్టకుండా ఉన్నది. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదు లుంబిని పార్కుల బాంబు దాడి, దేశ రాజధాని ఢిల్లీ నగరంలోన పార్లమెంటు పైన దాడి, ఢిల్లీ పైన
పడ్డది సమాజము ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది శివాల దూరే నిండే రాజు హోటల్లో వందల శివాల దూరే నిండే రాజు హోటల్లో రక్తమే ఏరులై పారగా ఎర్ర రక్త సముద్రంగా మారెను ఉరుముతున్నది ఉగ్రవాదము ఉలికి పడ్డది సమాజము ఎక్కడేమి జరుగుతున్నదో దాని చాలా బాగుందండి. మీకు ఇష్టం ఈ పాట అంటే? అవునండి, అంటే అప్పుడు ఏ అన్యం పుణ్యం తెలియని చాలా మంది అమాయకులు బాంబు దాడులలో బలి అయిపోయారు కదా. ఓకే అండి, ఇది కాకుండా ఇంకొక పాట ఏదైనా? జానపదాలు బాగా పాడతాడండి గజన. పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండో ఎవరన్నా బాగుందండి. సో ఇప్పటిదాకా స్టార్టింగ్ లో పల్లె గురించి పాట పాడారు, అలానే అమ్మ గురించి కూడా ఏదైనా పాట పాడతారా? ఖచ్చితంగా అండి. అయితే నేను ఎక్కువగా అమ్మ పాటతోనేనండి. చాలా మంది కూడా ఏ స్టేజ్ మీదనైనా ఇప్పటికీ ఏ ఛానల్ అయినా కూడా అమ్మ పాట పత్తిపల్లి తిరుపతి అన్న రాసినటువంటి పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. నిన్నుతూ
సత్తిన శవమోలే సుమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమౌన ఎన్ని జన్మలున్న కౌల కరవులు అమ్మ ప్రేమను రాసిన దరుగున పొద్దు పొద్దున లేసి నీ నామములు దర్శి నిన్ను పూజించిన నీరుణము నీరున అమ్మా ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓ నామాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగి నా కొడుకును కళ్ళ చూసుకుంటా కడుపు నిండినంత సంబూర పడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలరెన్నో మదిలో నగంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా ఇది కూడా గర్జన. ఓకే, సో ఇప్పటిదాకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసి ఉంటారు మీరు? ఇలా చాలా వేదికలు అండి, అంటే నేను మాక్సిమం ఒక ఫిఫ్త్ వేదికల మీద అయితే ఫిఫ్త్ సిక్స్త్ నుండి అండి, అంటే ఒక 95 నుంచి ఇప్పటికి 2015 ఒక 20 ఇయర్స్ నుంచి చాలా వేదికల మీద చేస్తుంటాను. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసి ఉంటారు ఇప్పుడు? ఇలా టీవీ ఛానల్స్ ఒక 10 కావచ్చు. సో ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడికి అంటే చాలా నేను కూడా చూస్తూ ఉంటానండి యూఏ ఛానల్లో, మీ టొకల్ సురేందర్ అన్న కానీ, ఇంకా మా కిషోర్ అన్న కానీ, ధర్వాణి అన్న కానీ, ఇంకా చాలా మంది కూర్చున్నారు కదా, అదే మనం కూడా ఒకసారి కూర్చుంటే బాగుంటుందని అన్న గారికి. ఓకే, ఇంతకుముందు ఒకసారి వచ్చాను, కిషోర్ అన్న గారు, ఇల్లన్న గారు కూర్చున్నారు చూడండి, స్పెషల్ ప్రోగ్రామ్ దానికి వచ్చాను. ఓకే ఓకే, సో మీకు ఇష్టమైన పాట ఏంటి? నాకు ఇష్టమైన పాట కూడా ఆ అమ్మ పాటే, ఇదివరకు దాకా పాడాను, కానీ ఇంకా చాలా అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక ఉంటుంది కానీ. సో మీకు ఇష్టమైన ఒక రెండు మూడు పాటలు పాడతారా? ఖచ్చితంగా. అరే నా పల్లె తల్లిని మర్చిపోయి ఉండలేకపోతీరన్నా, నేను ఎక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా, పల్లె తల్లిని మర్చిపోయి ఉండాలి, నేను ఎక్కడున్నా నా పల్లె చల్లగుండాలి, నా పల్లె తల్లిని మర్చిపోయి ఉండలేకపోతీరన్నా, నేను ఎక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా, పోతీరన్నా నేను ఎక్కడున్నా నా పల్లె చల్లగుండాలి, ఏటిగడ్డన ఎర్రమన్ను తెచ్చుకొని ఇళ్ళకి ముగ్గుబెట్టి తోరణాలు గట్టి పచ్చి శనగలు తెచ్చి పాశమండుకొని పల్లెనంతా విరిసి పండుగ చేసేది, ఏటిగడ్డన ఎర్రమన్ను తెచ్చుకొని ఇళ్ళకి ముగ్గుబెట్టి తోరణాలు గట్టి పచ్చి శనగలు తెచ్చి పాశమండుకొని పల్లెనంతా విరిసి పండుగ చేసేది, కాలం పాడుగాను రన్నా పాడుగాను రన్నా, నా పల్లెలన్నీ వలసపోయే రోజు నేడు వచ్చారన్నా, మా పాడి పంటలు చల్లగుండాలని చెప్పి ఆడవికి ఒకసారి ఆడబిడ్డలు వెలిసి ఊరు వాడవన భోజనం పోనీకి డప్పు నారాయణతో సాటింపు చేసేది, ఆటోల క్యాసెట్ మైకు పెట్టి ఊరు తిప్పిరంట, ఇక సంక దిగి సాటింపు డప్పు అట్టు లెక్కేనంట, మర్చిపోయి ఉండలేకపోతీరన్న, నేను ఎక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా. వావ్ అండ్, ఇది కాకుండా ఇంకా ఇంకా జానపదాలు అండి, జానపదాలు అంటే ఒక మరదలు టీజింగ్ టైప్ అన్నమాట. ఎట్లా అంటే, అరే మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటున్నా మనసు దోసిన అవే బొమ్మ, మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటున్నా మనసు దోసిన అవే బొమ్మ, లంగోని వేసుకొని దొంగ సూపు చూసుకుంటున్నా మనసు దోసిన అవే
మీ వైఫ్ కోసం పాడారా ఇట్లా పాటలు? ఇక ఇంట్లో తక్కువ అండి, అంటే వేదికల మీదనే ఖచ్చితంగా. ఓకే ఓకే, సో వింటుంటారా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఇవన్నీ? అంటే వేదికల మీదుగా ఇక్కడ నా దగ్గర అందుబాటులో ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళకి మీరు పాడే ఏ పాట అంటే ఎక్కువ ఇష్టం? ఎక్కువ అమ్మ పాట. అమ్మ పాటని, సో అమ్మ గురించి పాడారు. ఓకే, నాన్న గురించి ఏదైనా పాడతారా? నాన్న గురించి అదే అండి, ఆ మధ్యలో మన సాయి చంద్ గారు రాశారు కదా, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావా, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల వేసిగా ఊరంగ సాదుకుంటావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న నాన్న మీద ఎత్తుకొని మురిసిపోతావు, నీ ఎదలేని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, చిన్న నవ్వుతోనే తప్పులన్నీ మన్నించుతావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. వావ్, చాలా బాగుంది. సో ఇలా పాటలు రాసే వాళ్ళలో ఎవరంటే మీకు బాగా ఇష్టం? పాటలు రాసే వాళ్ళలో ఎక్కువగా మిట్టపల్లి సురేందర్ అని. సో అందరికి ఆయనే అంటే, అంటే ఇప్పుడున్న దాంట్లో అంతకుముందు జయరాజ్ అన్న ఇంకా గూడాంజన్న వీళ్ళందరూ ఒక చైతన్యం రగిలించే పాటలు దాదాపుగా అప్పటి నుంచి రాస్తూ వచ్చారు. ఇప్పుడున్న వాళ్ళల్లో సురేందర్ అన్న బాగా. సో ఎప్పుడన్నా ఆయన ఆధ్వర్యంలో పాడడం జరిగిందా? పాడాను. సో ఆయన దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ తీసుకున్నారా? తమ్ముడు బాగా పాడుతున్నావు, ఇట్నే కీప్ ఇట్ అప్. సో అలా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషంగా, అంతకంటే ఎందుకంటే మన మనం చేసేదే ఇది కాబట్టి ఆ పనిలో కొంతమంది మెప్పులు ఉన్నామంటే ఇక అంతకంటే సంతోషం. సో ఏవైనా అవార్డ్స్ తీసుకోవడం అట్లా జరిగిందా? అవార్డ్స్ అంటే చిన్న చిన్న జ్ఞాపకాలు మెమెంటోస్ అన్ని ప్రతి ప్రోగ్రాంలో ఉంటాయి కానీ. ఓకే, మొన్న రీసెంట్లీ ప్రాజ్ఞ అనే ఒక ఫౌండేషన్ ద్వారా రవీంద్ర భారతిలో కోటి గారి చేతుల మీదుగా మన శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నగా. సో అప్పుడు ఏ పాట పాడారు? అప్పుడండి తెలంగాణ వచ్చిన సందర్భంలో గోరటింకన్న గారు రాసిన పాట. సో ఒకసారి మాకు వినిపిస్తా? ఖచ్చితంగా. ఎద పైన దిగులు బండ జరిగి బాధ తొలిగనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగనో, ఎద పైన దిగులు బండ జరిగి బాధ తొలిగనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగనో, శ్రావాణి ముందు మేలుకొని శంఖమూదెనో, చెరబెట్టినట్టి అరవై